హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం నేను మీ పాదని. ఇవాళ నేను పులియోగర పౌడరు రెడీ చేశాను, అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పులియోగర పౌడరు తయారు చేయడానికి కావలసినవి ఇవే అండి. అవేంటి అంటే, అరకప్పు అంత ఎండు కొబ్బరి తీసుకోవాలి, 5-6 ఎండు మిరపకాయలు తీసుకోవాలి, నిమ్మ సైజు అంత చింతపండు, అరకప్పు అంత పల్లీలు, అరకప్పు అంత నల్ల నూగులు, అరకప్పు అంత తెల్ల నూగులు తీసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా అంత సాల్ట్ తీసుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపు తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్లంత జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ అంత మెంతులు, 2 స్పూన్లంత ధనియాలు, 2 స్పూన్లంత మిరియాలు, ఇంకా 2 స్పూన్లంత శనగపప్పు, అదేవిధంగా 2 స్పూన్లంత మినప్పప్పు తీసుకోవాలి. చిటికెడు ఇంగువ కావాలి. గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1 స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ అంత మిరియాలు వేసుకోవాలి. 2 స్పూన్లంత జీలకర్ర వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. మెంతులు కూడా తక్కువగానే వేసుకోవాలి. నేను అందుకే 1 స్పూన్ వేస్తున్నాను. ఇవి ఎక్కువ వేసుకుంటే కొద్దిగా చేదు వస్తుంది, అందుకే తక్కువే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేయాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్లంత శనగపప్పు, 2 స్పూన్లంత మినప్పప్పు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్లంత పల్లీలు తీసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అంత నూనె వేసుకొని మళ్ళీ 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1-2 స్పూన్లంత సాసబులు వేసి మళ్ళీ 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకునేసేయాలి. తర్వాత 2 స్పూన్లంత ధనియాలు వేసుకొని అదేవిధంగా కారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేసుకొని అదేవిధంగా కొద్దిగా 4-5 కరివేపాకులు రెమ్మలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్లంత ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇది కూడా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని అలా అది కూడా 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి పెద్ద నిమ్మ సైజు అంత చింతపండు తీసుకొని ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు పులియోగర టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లోకి కొన్ని నూగులు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి 3 స్పూన్లంత నువ్వులు వేసుకొని ఇది కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షన్ అండి, మీరు వేస్తే వేయచ్చు, లేకుంటే దీన్ని స్కిప్ చేసుకునేయచ్చు. నేనైతే టేస్టీ కోసం వేస్తున్నాను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి నల్ల నూగులుగా ఫ్రై చేశాను. తర్వాత మళ్ళీ మనము ఇవన్నీ వేయించాం కదండి, ఎండు మిరపకాయలు, కొబ్బరి, అవన్నీ ఒకసారిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1/2 స్పూన్ అంత ఇంగువ వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా బెల్లం వేసుకొని ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మనం వేయించాం కదండి శనగపప్పు, పల్లీలు, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, వాటిని కూడా బాగా మనము పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా పొడి పొడిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే, గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1/2 గంట అంతా నూనె పోసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత
ఒక అర స్పూను అంత జీలకర్ర, అర స్పూను అంత ఆవాలు, ఒక స్పూను అంత మినప్పప్పు, ఒక స్పూను అంత శనగపప్పు వేసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్లు అంత పల్లీలు వేసుకోవాలి. అదేవిధంగా 5-6 కరివేపాకు రెమ్మలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా తెల్ల నూగులు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షన్ అండి, తెల్ల నూగులు వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. నేనైతే టేస్టీ కోసం వేస్తున్నాను. అదేవిధంగా నల్ల నూగులు కూడా కొన్ని వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే దాన్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. తినేటప్పుడు కూడా ఎండు కొబ్బరి అలా మనకు టేస్టీ అనిపిస్తుంది. అదేవిధంగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, వాటిని వేసుకొని మనము ఇవి కలుపుకోవాలి. అంతే అండి, పులిహోర పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పులిహోర పౌడర్ని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలలైనా చెడిపోకుండా ఉంటుంది. ఈ పౌడర్ని ఫ్రిడ్జ్లో కూడా ఉంచవలసిన అవసరమే లేదండి, బయట పెట్టినా చెడిపోకుండా ఉంటుంది. రెడీమిక్స్ పౌడర్తో పోలిస్తే ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి మనకి హెల్తీగా ఉంటుంది. ఈ పౌడర్లో వేసిన కొన్ని పదార్థాలు హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటిలో నువ్వులు చాలా శ్రేష్టమైనది, ఆయుర్వేదిక్ పరంగా ఉపయోగిస్తారు. నువ్వులలో ఒమేగా 6 ఫ్యాంటీ ఆక్సిడ్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో చేసిన పదార్థాలు చాలా కాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోనల సమస్యలకు నువ్వులు చక్కని పరిష్కారం. నల్ల నువ్వులలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ హిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడతాయి. ఇంకా ఆస్మా, బ్రోంకైటిస్, జలుబు, దగ్గు, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇంకా చింతపండు. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే చింతపండు తింటే గొంతు నొప్పి, వాపు, సన్స్ట్రోక్, దగ్గు, జ్వరము తగ్గించడానికి సహాయపడుతుంది, జీర్ణశక్తి పెంచుతుంది. తర్వాత వచ్చి బెల్లం. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజం పెంచుతుంది. నీటితో బెల్లాన్ని తాగి తీసుకుంటే మన పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. దీని వాడకం వల్ల షుగర్ లెవెల్ పెరగదు. నెక్స్ట్ కొబ్బరి. కొబ్బరి తీసుకోవడం వల్ల కొబ్బరిలో విటమిన్ ఏబిసి, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరి తీసుకోవడం వల్ల ఈ మలబద్ధకము, థైరాయిడ్ సమస్యలను అధిగమించవచ్చు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పదార్థాలు అన్నీ కలిసి ఉన్న పులిహోర పౌడర్ని తయారు చేసుకుని తింటే మనం చాలా హెల్తీగా ఉంటాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాము. అంతవరకు బాయ్ బాయ్.